గుడ్ మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ మాత్రం వీక్ ఓపెనింగ్ను ఇండికేట్ చేస్తుంది. 11,042 ఈ లెవెల్ దగ్గర ప్రస్తుతం మనకు ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. సో రిసెషన్ ఫియర్స్ కొంతమేరకు సద్దుమణిగాయి. యూఎస్లో నిన్న డొనాల్డ్ ట్రంప్ రిసెషన్ ఫియర్స్ ఏవి లేవు అని స్టేట్మెంట్ ఇవ్వడం, అలాగే ఒక స్టిమ్యులస్ సంబంధించిన హోప్స్. సో ఇప్పుడు క్వాంటిటేటివ్ ఈజింగ్ కావాలి అని ఫెడరల్ రిజర్వ్ని ట్రంప్ అడుగుతున్నారు. సో మేబీ ఒక 100 బేసిస్ పాయింట్స్ వరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి క్వాంటిటేటివ్ ఈజింగ్ లాంటిది ఇవ్వమని అడుగుతున్నారు. సో ఆయన మాటలు చెప్పాలంటే ప్రస్తుతం ఫెడ్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో పావెల్, ఆయన హారెండస్ ల్యాక్ ఆఫ్ విజన్ ఉంది అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్నారు పావెల్ గురించి. సో అటువంటి కామెంట్స్ ఓన్లీ మనం ట్రంప్ నుంచే వింటాం. ఇంకెవరు అటువంటి స్టేట్మెంట్స్ తన ఓన్ గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ హెడ్స్ మీద ఎవరు చేయరు. అలాగా మన మోడీ గారు ఆర్బీఐ గవర్నర్ అలా అంటారు ఇప్పుడు కూడా. సో అటువంటి పరిస్థితి యూఎస్లో కనిపిస్తుంది. మేబీ హోప్స్ ఆఫ్ స్టిమ్యులస్ అనేవి కొంత గ్లోబల్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి, ఇంక్లూడింగ్ యూఎస్. చైనా ఆల్రెడీ నిన్న కొంతవరకు ప్రకటించింది, అందుకని నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. అఫ్కోర్స్ మన మార్కెట్స్ పాజిటివ్ ఓపెనింగ్తో మొదలయ్యాయి, కానీ తర్వాత లాభాలు క్లోజింగ్ సమయానికి నిలబెట్టుకోలేకపోయాయి. సెల్ ఆన్ ర్యాలీ ఈ మూడ్ అనేది స్పష్టంగా కనిపించింది నిన్న మార్కెట్స్లో. అందుకనే నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్, ఇలా ఏ ఇండెక్స్ చూసినా కూడా మనకు ప్రారంభ లాభాలు నిలబెట్టుకోలేని పరిస్థితి అనేది మనం గమనించాం. సో మరోవైపు ఒక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో చేంజెస్ కావాలంటూ ప్యానెల్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ ఫార్మ్స్ ఇవ్వమని అడుగు ఒక రికమెండేషన్స్తో తన రిపోర్ట్ని, డ్రాఫ్ట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. కొన్ని కొత్త డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా జీఎస్టీ రిఫార్మ్స్తో ఇండైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో కూడా మార్పులు తీసుకురావాలనేది ఆయన ప్రయత్నం. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. సో అందరికీ కూడా 25% కార్పొరేట్ ట్యాక్స్ అనేది యూనిఫామ్గా 25% చేయమని ట్యాక్స్ కమిటీ తన రిపోర్ట్లో రికమెండ్ చేసింది. అలాగే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ లాంటివి రద్దు చేయమని అడుగుతోంది, అబాలిష్ చేయమని. సర్ఛార్జెస్ అనేవి తీసేయమంటోంది. ఇవన్నీ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్ ఇవి ఎప్పటికీ అమల్లోకి వస్తాయనే తెలీదు, బట్ కొంతవరకు ఇవాల్టి మార్కెట్స్ మీద చిన్న పాటి ప్రభావం ఈ రిపోర్ట్ కనపరిచే అవకాశం ఉంది. అదర్వైజ్ మార్కెట్స్ చాలా ఒక ఎక్సెసివ్ పెసిమిజం అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. ఓవర్సోల్డ్ పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి సమయాల్లో తరచుగా ర్యాలీస్ రావడం కూడా మనం చూస్తున్నాం. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఎగ్జాంపుల్స్ కన్నా తీసుకుంటే 2012 నుంచి 19 వరకు కూడా 5-6 టైమ్స్ మార్కెట్స్ బాగా షార్ట్స్ బిల్డప్ అయిన సమయంలో మంచి బౌన్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 8-9% బౌన్స్ బ్యాక్స్ కూడా మనం గమనించాం. కాబట్టి అటువంటిది ఎప్పుడైనా రావచ్చు, బట్ అది ఈ నెలలో వస్తుందా, వచ్చే నెలలో వస్తుందా అనేది మనం చెప్పలేము. బట్ ఏ బౌన్స్ బ్యాక్ ఈజ్ డెఫినెట్లీ సర్టెన్. అండ్ అదర్వైజ్ మార్కెట్స్లో నెగిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ 1,00,000 కాంట్రాక్ట్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ సంబంధించి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ షార్ట్ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే నిన్న కూడా మనం 309 crores వాళ్ళ స్టాక్ క్యాష్ మార్కెట్స్లో అమ్మడం చూస్తాం. సో అటువంటిది ఎక్సెసివ్ షార్ట్స్ అనేవి మనకు మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఓన్లీ లాంగ్ పొజిషన్స్ చూస్తే 20-25% మాత్రమే ఉన్నాయి. రెస్ట్ ఆర్ ఆల్ షార్ట్ పొజిషన్స్ ఇన్ ది మార్కెట్. సో నిఫ్టీ ప్రస్తుతం 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ కావడం చూసాం నిన్న. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనం ఫేస్ చేస్తుంది. సో 10,880 ఈ మధ్య చూసిన లోవర్ లెవెల్, అలాగే 11,180 ఈ రేంజ్లోనే నిఫ్టీ కదలాడే అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇన్వెస్ట్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఎంత అంటే 5 years, 10 years ఆర్ ఈవెన్ 15 years. సో 2004 నుంచి కనుక మనం చూస్తే నిఫ్టీ 100 కావచ్చు ఆర్ నిఫ్టీ 50 కూడా మనకు ఆన్ అన్ యావరేజ్ 12% రిటర్న్ ఇచ్చింది 10-year యావరేజ్ చూస్తే. సో ఎస్ఐపిలో చేసిన ఇదే రకమైన రిటర్న్ కనిపిస్తుంది, లంసమ్ చేసిన ఇదే రకమైన రిటర్న్. కాకపోతే లంసంలో చేసిన వాళ్ళు స్టే పుట్ ఫర్ 10 years అట్లీస్ట్ హోల్డ్ చేయాలి. ఎస్ఐపి కూడా 10 years కంటిన్యూ చేసిన వాళ్ళకే సత్ఫలితాలు ఉన్నాయి, కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అలా అని చెప్పేసి మనం లంసమ్ చేయమన్నారు కదా అని ఏ చెత్త స్టాక్లోనో ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ చివరికి ఆవిరైపోయే అవకాశం ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ సీజీ పవర్ మనం చూస్తున్నాం ఎటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఈ కంపెనీలో వస్తున్నాయో. సో ఆల్మోస్ట్ టోటల్ లైబిలిటీస్ని 1,000 crores తగ్గించి చూపించారని, అలాగే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ 2800 crores తగ్గించి అడ్వాన్సెస్ తగ్గించి చూపించారని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. వాటి ఎక్స్చేంజెస్కి ఇచ్చిన నోటీస్లో కూడా ఇది మనకు వెల్లడవుతోంది. సో ఇటువంటి కంపెనీల జోలికి వెళ్లకుండా స్ట్రాంగ్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మనం ఇందాక అనుకున్న యావరేజ్ మినిమం 12% రిటర్న్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. బుల్ మార్కెట్స్లో ఎగ్జిట్ కాగలిగితే వీ మే ఈవెన్ గెట్ బెటర్ రిటర్న్స్. సో ఇటువంటి అంశాలు మరిన్ని మనం మాట్లాడుకుందాం. ఈలోగా అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అవుట్లుక్తో ఇప్పుడు ప్రస్తుతం మీరున్నారు? ఐ మీన్ ఇట్స్ నాట్ బుల్లిష్ అండ్ ఇట్ డెఫినెట్లీ నాట్ బుల్లిష్. ఎందుకంటే ద టైం అంటే రాబోయే రోజుల్లో ఏదైనా కొద్ది సిల్వర్ లైనింగ్స్ మనకి మాన్సూన్ ద్వారా రాబోయే రోజుల్లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి, కానీ నెక్స్ట్ 1 yearలో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగే అవకాశం లేదు. ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫైన్, బట్ ఓవరాల్ రెసెషనరీ ట్రెండ్ వరల్డ్ వైడ్ డెఫినెట్లీ ఉంటుందని మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ చెప్తే అంత మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు కూడా దే వాంట్ ఏ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ దేర్ కంట్రీ. ఎందుకంటే బేసిక్లీ అమెరికా ఈజ్ ఎ క్రెడిట్ లెడ్ అండ్ బారోయింగ్ లెడ్ కంట్రీ, కాబట్టి వాళ్ళు రీసెంట్లీ టారిఫ్స్ అందరి మీద పెంచుతున్నారు, కాబట్టి దే వాంట్ లోవర్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్ సో దట్ కన్జంప్షన్ డస్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ ఇన్ అమెరికా. నెక్స్ట్ ఇయర్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఇన్ టు ఎలక్షన్ ఇయర్, ఆయన క్యాంపెయిన్కి కూడా ఇది దోహదపడుతుంది. సో అది పక్కన పెడితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ద వరల్డ్ అండి. వరల్డ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ సో స్ట్రాంగ్ యాజ్ ఇట్ వాజ్ ఇన్ ద లాస్ట్ 1-2-3 years. మ్యాసివ్ డ్రీమ్ రన్ అయింది విత్ జీరో ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ఆల్మోస్ట్ 10 years. వెస్టర్న్ యూరోప్లో కానివ్వండి, ఆ యూరోప్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. సో మన మీద దాని ప్రభావం ఎంతగా ఉంటుంది వరల్డ్ వైడ్ రెస్టారెంట్ ట్రెండ్స్ అనేది మనం చూడాలి. డొమెస్టిక్లీ కొద్ది కొద్దిగా ఊరట కలిగించిన మధ్యలో అన్లెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమ్స్ ఫార్వర్డ్ చాలా స్ట్రాంగ్ మెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ direct jobs to sectors, number 1, number 2, drastic reduction in interest rates over the next 12 months, 1, 2, 3 interest rates definitely తగ్గాలి. అండ్ తగ్గించిన ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్బీఐ వాళ్ళు అది అల్టిమేట్లీ బెనిఫిషరీస్కి చెందాలండి. అది కన్జ్యూమర్ కానివ్వండి, ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఆర్ ఇండస్ట్రీ కానివ్వండి, ఏదైనా కానీ. అండ్ ట్యాక్స్ కోడ్ ఇప్పుడే మీరు స్పెల్అవుట్ చేశారు కొద్ది కొద్ది అంశాలు. సో డెఫినెట్లీ ట్యాక్స్ స్ట్రక్చర్ కంప్లీట్లీ రేషనలైజ్ చేసి మల్టిపుల్ అండ్ కంబర్సమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది తీసేయాలి యాక్చువల్లీ. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన ఏదో వరల్డ్ ర్యాంకింగ్ వచ్చింది అది ఇదని కాదు, యాక్చువల్లీ మనకి పబ్లిక్కి వెళ్ళిందా లేదా. ఇవన్నీ కనుక ద నెక్స్ట్ 6 months to 12 months కొద్దిగా ర్యాపిడ్ ఫైర్ బజర్ సెషన్ లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడ్రస్ చేయగలిగితే డెఫినెట్లీ ప్రాబ్లీ ఐ థింక్ ద వర్స్ట్ క్యాన్ బి ఓవర్ అని చెప్పి మనం అనుకోవచ్చు. బట్ ఇందాక మీరు అన్నట్టు ట్రేడింగ్ బౌన్సెస్ డెఫినెట్లీ వస్తాయండి, దే ఆర్ ఆల్వేస్ గుడ్ ఫర్ ట్రేడర్స్, కానీ ఎక్కడైతే మార్కెట్ వీక్నెస్ ఉందో ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ ఇన్వెస్టర్స్. సో మీరు అన్నట్టు 3 to 5 years కాకుండా 5 years+ కూడా డెఫినెట్లీ వన్ షుడ్ హ్యావ్ ఏ వ్యూ ఇన్ మైండ్ అండ్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్. అగైన్ వన్స్ మోర్ వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ డు నాట్ చేజ్ ఎనీ డట్ స్టాక్. అంటే ఇందాక వసంత్ గారు చెప్పినట్టు ఏది పడితే అది కొంటే మాత్రం గతంలో రావు, ఎందుకంటే ఇప్పుడు చాలా మారిపోయింది మార్కెట్. గో విత్ స్ట్రాంగర్ స్టాక్స్ ఆన్ స్ట్రాంగర్ కరెక్షన్, యూ విల్ నాట్ లూజ్ మనీ ఓవర్ 3 to 5 year పీరియడ్. సో ఇంట్రాడే పరిస్థితి ఏంటి, ట్రేడర్స్కి ఎటువంటి అడ్వైజ్ ఇస్తాం? అంటే ట్రేడింగ్ పరంగా చూసుకుంటే మనకి లాస్ట్ ఫ్యూ డేస్గా గమనిస్తే మార్కెట్ కొంత లో నుంచి రికవరీ కావడం చూస్తున్నాము, 11,000 పైకి రావడం చూస్తున్నాము. కాబట్టి బిలో 11,000కి వచ్చినప్పుడల్లా కూడా 11,000కి వచ్చి కొంచెం ఒక 100-150 పాయింట్స్ పడితే అక్కడ బయింగ్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లెవెల్ ఏదంటే 11,000 పైన, అంటే 11,080, 11,100 ఆ లెవెల్లో కొంచెం నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఏంటంటే సెల్ ఆన్ ర్యాలీస్ అనొచ్చు, అట్ ద సేమ్ టైం బై ఆన్ డిప్స్ కూడా ఇప్పుడున్న మార్కెట్లో మనం చూడవచ్చు. ఇప్పుడు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే పొజిషనల్ ట్రేడర్స్ రిలయన్స్ ఒకటి మనకి రీసెంట్గా ఏజీఎం మీటింగ్ తర్వాత చాలా స్ట్రాంగ్గా పెరగడం చూసాము. కాబట్టి దీన్ని ఈ మంత్కి ఆగస్టు సిరీస్కి ఎవ్రీ డిప్లో కూడా బై అని చెప్తాను. మన కరెక్షన్స్లో 1280 నుంచి 1276కి వస్తే దీన్ని కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. 1260 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ ఇది 1300 చేంజ్, 1320 ఆ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక బయింగ్ విషయానికి వస్తే మారుతి అండి 5982 ఆ లెవెల్లో క్లోజ్ అయింది. దీన్ని కూడా కరెక్షన్స్ వచ్చినప్పుడల్లా కూడా బిలో అంటే 5,900కి వచ్చినప్పుడు కూడా కొనుక్కొని 5850 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది నేను అనుకోవడం 6,000 పైనకి, అంటే లైక్ 6,100 ఆ లెవెల్ని మళ్ళీ ఈ సిరీస్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ ఆపర్చునిటీస్ చాలా స్టాక్స్ ఉన్నాయండి, మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, ఈవెన్ నిఫ్టీ కానివ్వండి, కరెంట్ లెవెల్స్లో 1 or 2 days కోసం పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసుకోవచ్చు. అయితే ఈరోజు పర్టికులర్ ఇంట్రాడే కోసం మాత్రం ఎల్ఎన్టీని ఒకటి సెల్ చేయమని చెప్తాను. 1352 మనకి లాస్ట్ క్లోజింగ్ ఉంది, 1354, 55 లెవెల్స్కి వస్తే సెల్ చేసి 1362 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1340 to 1338 ఇంటర్డేలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ 350లో మనకి 348లో ఉంది. 350 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 354 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీన్ని సెల్ చేయమంటాను. 340 అండ్ 338 ఒకసారి ఇంటర్డేలో షార్ప్ కిందకు వచ్చినప్పుడు ఎవరైతే సెల్ చేస్తుంటారో వాళ్ళ పొజిషన్స్ని క్లోజ్ చేయమని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఇంటర్డే పరంగా మాత్రం సెల్లింగ్ అని చెప్తాను. కొన్ని బ్యాంక్స్లో ఈరోజు ఇంటర్డేలో కూడా కొంత సెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని మిడ్ క్యాప్స్ ఈ మధ్య కొంతమేర కన్సాలిడేట్ అవుతూ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. లైక్ విఏటెక్, వాబ్యాగ్ లాంటివి. అటువంటివి ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా లాంగ్ టర్మ్కి 2-3 బయింగ్ పాయింట్లో బయింగ్ స్టార్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను అండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ తీస్తున్నాం. చిన్న విరామం తర్వాత కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ బెంగళూరు నుంచి వంశీ. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా దగ్గర నేషనల్ పెరాక్సైడ్ ఉన్నాయండి అరౌండ్ 1900 రూపీస్లో. అలాగే DHFL S-Bank ఉన్నాయండి. 2 లాస్లో ఉన్నాను. ఈ 3 స్టాక్స్ గురించి చెప్తారండి. నేషనల్ పెరాక్సైడ్ పర్సెంట్ ఇది చాలా షార్ప్గా కరెక్ట్ అయిందండి. ఇది బాంబే డైయింగ్ ఇండస్ట్రీకి చెందిన కెమికల్ స్పేస్ హెస్ బీన్ డూయింగ్ వెల్, కానీ కొన్ని కెమికల్ స్టాక్స్ చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ పెరిగాయి లాస్ట్ 2 ఇయర్స్లో. బట్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఫండమెంటలీ ఆల్సో ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. సో 1900లో ఉన్నారు. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ ఇట్. అండ్ దెన్ నెక్స్ట్ 1-3 ఇయర్స్ కూడా కెమికల్ స్పేస్లో దే విల్ బీ సమ్ ఎక్సైటింగ్ యాక్టివిటీ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ మచ్ బెటర్ రిటర్న్స్. అండ్ DHFL, S-Bank పెద్ద కామెంట్ చేసేది ఏముందండి, 2 కష్టాల్లో ఉన్న కంపెనీలు. హోల్డ్ చేయండి, మీరు ఏమన్నా లాసెస్ రికవర్ అయ్యే అవకాశం కోసం వెయిట్ చేయటమే. తర్వాత కాలర్ సుధీకర్ రెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నేను వోల్టా-యాంప్ స్టాక్ 1100 దగ్గర తీసుకున్నాను. ఏమండి? వోల్టా-యాంప్ సార్. వోల్టా-యాంప్ 1100 దగ్గర తీసుకున్నాను. 970 దగ్గర ఉంది. ఏమైనా యావరేజ్ చేయొచ్చా? ఇంకోటి వచ్చేసి హస్తామచ్చి వర్ల్పూల్ సార్. ఈ 2 స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, బై చేయాలనుకుంటున్నాను ఈ టైంలో. ఓకే, మీరు వోల్టా-యాంప్ ఇప్పుడు మీరు చూస్తే కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ అండి. ఈ మధ్యకాలంలో మీకు మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎటువంటి సెల్లింగ్ ఉందో, బట్ మీరు ఫార్చునేట్గా మంచి కంపెనీలో ఉన్నారు. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి నేను అనుకోవడం. యావరేజ్ చేయడం అనేది ఇంకొంచెం కరెక్షన్ ఉండొచ్చేమో, బట్ యావరేజ్ చేయాలనుకుంటే మీరు ఒకేసారి కాకుండా 2-3 బయింగ్ పాయింట్ పెట్టుకొని మీరు యావరేజ్ చేయండి. డెఫినెట్గా అయితే స్టాక్ని హోల్డ్ చేయండి, కరెక్షన్స్లో హోల్డ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్కి వోల్టా-యాంప్ అనేది మళ్ళీ మార్కెట్ వన్స్ బౌన్స్ బ్యాక్ అయితే ఈ స్టాక్ కూడా మంచి బౌన్స్ బ్యాక్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా వోల్పూర్ విషయానికి వస్తే అంటే ప్రస్తుతానికి ఈ స్టాక్ని మీరు కొత్తగా కొనాలనుకుంటే వద్దని చెప్తాను. ప్రస్తుతానికి కొంచెం ప్రస్తుతానికైతే పొజిషన్స్ ఉంటే హోల్డ్ చేయండి, కానీ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్స్కి అయితే మాత్రం వద్దు. కొంచెం సెల్లింగ్ అనేది రావచ్చు. రీసెంట్గా కొంత వీటిలో అంత మనకి వాల్యూమ్స్ పరంగా జరగటం లేదండి. కాబట్టి వన్స్ వాల్యూమ్స్ బాగా ఉంటే అప్పుడు మీరు కొనుక్కోండి. ఇది కూడా మంచి కంపెనీనే, లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇమీడియట్గా వైట్ గుడ్స్ సెక్టర్ కూడా పెద్దగా పెరకపోవచ్చు అండి, దాని దృష్టిలో పెట్టుకోండి. ప్రస్తుతానికైతే మీరు వోల్టా-యాంప్ని మాత్రం హోల్డ్ చేయండి. తర్వాత కలర్ మహబూబ్ నగర్ నుంచి సాయన్న. హలో, అడగండి సాయన్న. హలో సార్, అడగండి సార్. బయోకాన్ 258 తీసుకున్నాను సార్. హలో సార్, నమస్కారం సార్. బయోకాన్ 258 తీసుకున్నాను సార్. అంటే TV18 27 తీసుకున్నాను సార్. అదే బెల్, BEL $150 దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ లాస్ లో ఉన్నాయి సార్. దీని గురించి హోల్డ్ చేయాలన్నా ఏం చేయాలి? యా, హోల్డ్ చేయొచ్చు. మీరు అడిగిన 3 స్టాక్స్ కూడా ఒకే కైండ్ ఆఫ్ కంపెనీస్. హోల్డ్ చేస్తే ఆయన రేట్స్ వస్తాయా? యా, డెఫినెట్లీ వస్తాయండి. BEL ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ. బయోకాన్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు మళ్ళీ బాగా ఈక్విటీ బ్లోట్ చేశారండి, 1:1 బోనస్ ఇచ్చి. ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ, ఎస్పెషలీ బయో ఫార్మస్యూటికల్స్ అండ్ బయోటెక్నాలజీ బేస్డ్, బయోబేస్డ్ డ్రగ్స్లో దే ఆర్ లీడర్స్ ఇన్ ఇండియా. బట్ కంపెనీ పరంగా ఈవెన్ TV18 So adi kuda almost 35-40 దగ్గర నుంచి more than half అలా బాగా పడ్డాయి. కంపెనీస్ మంచివేనా? యా దే ఆర్ గుడ్, బట్ కొద్దిగా టైం పడుతుందంట. కొద్దిగా అంటే ఇట్ మే టేక్ మోర్ దెన్ 2 years ఫర్ యూ టు అంటే లాసెస్ పూడుకుంటాయా? ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ త్వరగా బాగుపడితే డెఫినెట్లీ మీ లాసెస్ పూడుకోవచ్చు, బట్ గెయిన్స్ రావడానికి మాత్రం దే విల్ టేక్ ఎ లాంగర్ టైమ్, మోర్ దెన్ 2-3 years పడుతుంది. బట్ కంపెనీస్ ఆర్ గుడ్, సో హోల్డ్ చేయండి. అడిషనల్గా మాత్రం కొనద్దు ఇప్పుడే. తర్వాత లోకేశ్వరరావు విజయవాడ నుంచి. హలో అండి. నమస్తే అండి, అడగండి. సార్ ఈ అపోలో హాస్పిటల్ 13.50 దగ్గర తెలుగుతారు సార్, 10,000 shares. సరే ఎన్ని ఉంటారు సార్, ఇల్లు ఉంచుకోమంటారా లేకపోతే ఏంటి పొజిషన్ అర్థం కావట్లేదు. ఫస్ట్ రోజు అది 14.45 వెళ్ళిపోయి మళ్ళీ 13.50 వచ్చింది, ఇంకా పడిపోతుంది కదా. తెలుగు కొట్టాం, అది అనుకోకుండా పెరిగిపోయి ఇప్పుడు అది 5,000 రీచ్ అయింది సార్. అది ఏంటి మీరు టెక్నికల్స్ ఫాలో అవుతుంటారా లేకపోతే ఏంటి? లేదు సార్, అదే మన టీవీ రోజు చూస్తూ ఉంటాం కదా, చూస్తూ ఉంటాను, స్క్రీన్ చూస్తా, ఏదో హంచ్ ఫీలింగ్తో చేస్తుంటారు ట్రేడింగ్, అంతే అంతే కదా సార్. ఫస్ట్ రోజు అది 14.45 వెళ్ళి మళ్ళీ 13.50 పడిపోయింది సార్. అది ఇంకా 1000 రూపాయలు వెళ్ళిపోతుందో పరస్త వరకు కొట్టారు, అనుకోకుండా మళ్ళీ సడన్ గా పెరిగిపోయి వచ్చేసింది. అదే మీరు ఇలా అనుకోవడమే తప్ప మీరు అనుకోవడానికి పెద్దగా మీరేమి అనాలిసిస్లు ఏమి చేయరు, విశ్లేషణ ఏం చేయరు. చాలా కాలం 10-12 సంవత్సరాలు చేస్తాం సార్ నేను. అంటే 12 సంవత్సరాలు చేస్తున్నంత మాత్రాన మీరు డెఫినెట్లీ ఇది తగ్గుతుంది లేకపోతే డెఫినెట్లీ పెరుగుతుందని ఊహించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 10,000 shares, అది కూడా 10,000 shares రిస్క్ తీస్తున్నారు. సో పోతే పోయింది అన్న ఉద్దేశం అయ్యుండొచ్చు. సో విచ్ ఈజ్ ఎ వెరీ సిల్లీ సిచ్యువేషన్ అండి. మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి ట్రేడింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా, అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాంగ్ సాలిడ్ రీజనింగ్ ఫర్ యువర్ డెసిషన్, మీరు అమ్మకడానికైనా కొనడానికైనా సరే. అంతేగాని 12 సంవత్సరాల నుంచి స్క్రీన్ చూస్తున్నా అండి నేను ఇంకా మాస్టరీ సంపాదించేసాను అని అనుకోకూడదు. సో విచ్ ఈజ్ రాంగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో ఏంటి ఏమన్నా 1350 ఏమన్నా వస్తుందా? ఓకే, ఫస్ట్ థింగ్ ఏదంటే మీరు 20 లాట్స్ సెల్ చేశారని, అది కూడా ఒకే పాయింట్లో కాబట్టి కరెక్ట్ కాదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పడుతున్న మార్కెట్లో వీక్ స్టాక్స్ చాలా ఉంటాయి, మీరు స్ట్రాంగ్ కౌంటర్ని సెలెక్ట్ చేస్తున్నాడు, అది ఇంకొక రాంగ్ అండి. మొన్న రిజల్ట్ చాలా స్ట్రాంగ్ ఎక్స్ట్రాడనరీ రిజల్ట్ వచ్చి దాని కారణంగా ఈ స్టాక్ పెరుగుతుంది. అయితే మీరు ఒక పని చేయండి, మీరు నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్లో మార్కెట్ కొంచెం కరెక్షన్ రావచ్చు, వచ్చినప్పుడు ఇది నేను అనుకోవడం 1440 నుంచి 1440 అది బ్రేక్ అయితే 1420 దాకా మ్యాక్సిమం అండి, అంతకుమించి కిందకు పడకపోవచ్చు. ఈ సిరీస్లో ఆగస్ట్ సిరీస్లో ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. నిన్న కూడా 52-week హైక్ వెళ్ళింది కాబట్టి ఫర్దర్గా పెరగవచ్చు, కాబట్టి మీరు కరెక్షన్స్లో తీసేసేయండి, పెద్దగా పడే అవకాశాలు ఈ స్టాక్ అయితే లేదు. మీరు తీసేసి ఇదే ఇందులోనే మీరు లాభాలు రావాలంటే కష్టం అండి, వేరే చాలా వీక్ స్టాక్స్ ఉన్నాయి, వాటిలో మీరు సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఎంతో బాగుంటే దిస్ స్టాక్ హ్యాస్ గాట్ పొటెన్షియల్ నౌ, ఇప్పుడు షార్ట్ టర్మ్లో 1600 కూడా వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో అందుకని మీరు టెక్నికల్స్ లాంటివి ఫాలో అవ్వాలండి. ఎలా పడితే అలాగా 12 ఏళ్ళ నుంచి స్క్రీన్ చూడటం ఒక్కటే మీ అర్హత కాదు ట్రేడింగ్ చేయడానికి. సో యూ షుడ్ ఆల్సో బిల్డ్ సమ్ ఎక్స్పర్టైజ్, ఎలాగా అది బై ఫాలోయింగ్ టెక్నికల్స్ ఆర్ బై ఫాలోయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫండా, ఏదో ఒక ఫండా పెట్టుకోవాలి. ఎంతగానే స్క్రీన్ చూస్తూ కూర్చుంటే కాలం గడిచిపోతుంది, పొద్దు గడుస్తుంది, నష్టాలు మిగులుతాయి మనకు. శ్వేత హైదరాబాద్ నుంచి. హలో, అడగండి శ్వేత. మాది సిఎట్ ఉందండి, సిఎట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, రుచి సోయా, టాటా మోటార్స్, అవి లాస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని హోల్డ్ చేయాలా లాస్ట్ లోనే తీసేసేయాలా అని అడుగు. లాస్ట్ బుక్ చేయడం మంచిదా? సిఎట్ టైర్స్, పిఎన్బి, టాటా మోటార్స్ వీటిలో పిఎన్బి ప్రాబ్లం ఉంచండి. టాటా మోటార్స్ ఇట్ విల్ టేక్ ఎ లాంగర్ టైం. పిఎన్బి ఇటువంటివి ఏంటంటే రాబోయే రోజుల్లో కొద్దిగా ఈ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ మొన్ననే 70,000 కోట్లు ఇస్తా ఉన్నారు. సో అటువంటివి వచ్చినప్పుడు బౌన్సెస్ వస్తాయి, బౌన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ ఈవెన్ పిఎన్బి కూడా బయటకు వచ్చండి. రుచిస్ అట్లాంటివి మాత్రం గతంలో చాలాసార్లు చెప్పాము మనం, డు నాట్ గో ఆఫ్టర్ స్మాలర్ కంపెనీస్ విచ్ ఆర్ ఆల్మోస్ట్ ఎన్సిఎల్టీ కేసెస్ ఇటువంటివి. సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ హోల్డ్ దట్ అండి, అదైతే లాస్ బుక్ చేసి బయటికి రండి. బట్ పిఎన్బి కొద్దిగా హోల్డ్ చేయండి. టాటా మోటార్స్ కూడా ఐ డోంట్ థింక్ నెక్స్ట్ 1 yearలో పెద్దగా కొద్దిగా బోల్డ్ స్టెప్ తీసుకుని, ఇవాళంటే ఇవాళే కాదు నెక్స్ట్ చిన్న అంటే మార్కెట్ ఆల్మోస్ట్ 1 month నుంచి డైలీ ఆల్మోస్ట్ పడుతుంది కాబట్టి కొద్దిగా చిన్న మార్కెట్ సెంటిమెంట్ మెరుగైనప్పుడు వీటిలోంచి బయటకు వచ్చేసాం. సో టీఎస్ఎన్ మూర్తి గారు 300 షేర్లు విప్రో సరెండర్ చేశారు, బైబ్యాక్లో ₹1,00,000 వచ్చాయి, ఏం చేయాలి? ఎటువంటి టెక్నాలజీ కంపెనీ? గో విత్ ది లీడర్స్ అండి, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో దే ఆర్ బెటర్ కంపెనీస్ కంపేర్డ్ టు యువర్ విప్రో. సో సో మంచి పని చేశారు మీరు బైబ్యాక్లో ఇచ్చేసి. షిఫ్ట్ టు ఈ స్ట్రాంగర్ వన్స్. తర్వాత నాల్కో గురించి అడుగుతున్నారు శ్రీనివాస్, నాల్కో కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చు? చూడండి, నాల్కో విషయానికి వస్తే మనం గమనించాలి, లాస్ట్ ఫ్యూ వీక్స్గా మనకి ఈ మెటల్కి చెందిన కౌంటర్స్ అన్నీ కూడా వీక్ అయిపోతున్నాయండి. మీరు ఇప్పుడే కొనాల్సిన అవసరం అయితే లేదు, ఇన్ని రోజులు మనకి కొంతమేర మెటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ ఇది కానీ చూసుకుంటే 52 వీక్ లోకి వస్తుంది. ప్లస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకప్పుడు జరుగుతున్నప్పుడు వాల్యూమ్స్కి ఇప్పుడు జరుగుతున్న వాల్యూమ్స్కి చాలా తేడా ఉందండి, తగ్గిపోతున్నాయి. కాబట్టి ల్యాక్ ఆఫ్ బయింగ్ ఉందన్నమాట. కాబట్టి కొంచెం ప్రైస్ కరెక్షన్ రావచ్చు, కొంచెం వెయిట్ చేయండి. నా ఉద్దేశం ప్రకారం దీనికన్నా మీరు హిండాల్కోనో లేకపోతే టాటా స్టీల్ రీసెంట్గా బాగా పడిందండి, దాంట్లో వెళ్ళడం బెటర్. ఎంజిఎల్ గురించి అడుగుతున్నారు రమా వాసురెడ్డి, ఎంజిఎల్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఇక్కడ ఎంట్రీ లెవెల్స్ చెప్పాలట. సో ఎంజిఎల్ రిజల్ట్ బాగుంది, బట్ దేర్ ఇస్ సమ్ న్యూస్ అండి, వాళ్ళ ఓవర్సీస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ గ్యాస్ స్టేక్ అమ్మేసుకుంటున్నారు వాళ్ళన్న ఒక వార్త వచ్చింది. దాని ప్రభావం ఎంత ఉంటుంది? నిన్న కూడా ఒక సెల్లింగ్ అనేది చూసాం ఎంజిఎల్లో మనం. ఒకటండి, ఎంజిఎల్ మాత్రం చాలా వీక్ ఉందండి. మీరు ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీనే, బట్ షార్ట్ టర్మ్ వ్యూతో చాలా వీక్ ఉందని చెప్పొచ్చు. బౌన్సెస్ ఈ స్టాక్లో రావటం లేదండి, వచ్చినా కూడా సస్టైన్ కావట్లేదు. కాబట్టి నిన్న కూడా చూసాం బాగా వీక్గానే క్లోజ్ అయింది. నేను అనుకోవడం 720 అనేది ఒకసారి టెస్ట్ చేసే అవకాశం కనపడుతుందండి. 750, 52 వీక్లో అనమాట. అది కట్ అయితే 720 దాకా రావచ్చు. అక్కడ ప్రయత్నం చేయండి, అక్కడ ఆగితే అక్కడ ప్రయత్నం చేయమని చెప్తారు. ఇంకా చాలా మెయిల్స్ మిగిలాయి కానీ మనకు సమయం కూడా మించిపోయింది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ5.